రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు ఒక రికార్డ్ ఇది 10 సంవత్సరాలు అపోయిన పార్టీ లీడర్ కూడా ఒక రికార్డ్ రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరూ నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ తెలుగు జాతి అయితే 40 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించారు అండగా ఉన్నారు వారి కోసం నా జీవితాంతం ఉంటా నా జీవితాంతం పనిచేస్తా ఏది చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఖమ్మం జిల్లా అభివృద్ధి కేనలేని కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ కడకు ఇక్కడ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక పెన్ స్ట్రోక్తో ఎవ్రీ కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూలు 3 కిలోమీటర్లో అప్పర ప్రైమరీ స్కూలు 5 కిలోమీటర్ల హై స్కూలు మండలానికి ఒక జూనియర్ కాలేజ్ రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అదే మాదిరిగా డిగ్రీ కాలేజీల్ని ఆ రోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కూడా ఇచ్చాం కడాన కమ్మంలో ఉండే మెడికల్ కాలేజీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయంలో వచ్చిన కాలేజీ ఇలాంటి అనేక పెను మార్పులు తీసుకొచ్చి నాంది పలికాం అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఏదైనా అన్ని రాజకీయ పార్టీల కంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు పార్టీ తెలుగుదేశం పార్టీని బలపరచమని ఆశీర్వదించమని అడిగే హక్కు ఎవరికి ఉంది తమిళ్లో